పేజీలు రాయొచ్చు, ఒక 20-20 పేజీలు రాయొచ్చు జైలర్ గురించి. జైలర్ అనేది 2 టైప్స్గా ఆలోచన చేయొచ్చు. జైలర్ అంటే బంధించబడటం అనేది దాని మీద వెళ్ళొచ్చు, ఒక క్రమశిక్షణగా వెళ్ళే దాంట్లో వెళ్ళొచ్చు, చాలా విధాలుగా తీసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే ఆయన అన్ని సంకోచించేటువంటి అంశాలని క్రమశిక్షణగానే వెళ్ళారు, కానీ కొన్ని మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ కలపడం వల్ల కొంచెం అక్కడక్కడ కొంచెం డల్ అనిపించింది. సో ఓవరాల్గా మధ్యలో తమన్నా మేడం అయితే ఆర్టిస్టులను లేపుద్ది, ప్రేక్షకులు మాత్రం మంచి ఎమోషనల్ ఇస్తుంది. సినిమా మాత్రం తమిళ్లో మాత్రం బ్లాక్ బస్టర్, తెలుగులో పర్వాలేదు. సో ఇది వన్ ఆఫ్ ద ప్యాన్ ఇండియా మూవీ కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్యాన్ ఇండియా అందరూ ఆర్టిస్టులు ఉన్నారు, తెలుగు ఆర్టిస్టులు కూడా ఉన్నారు కదా, తెలుగు ఆర్టిస్టులు రమ్యకృష్ణ గారు, ఇకపోతే సునీల్ గారు, జానీ మాస్టర్ కూడా చూపించారు ఈ సినిమాలో. జానీ మాస్టర్ కూడా చూపించడం ఒక హైలైట్, ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ప్రతి ఒక్కరు చాలా ఆర్టిస్టులు చూపించడం అంటే మాటలు కాదు. కామెడీ సీన్స్ అదే నా తమిళ బాగా కనెక్ట్ అవుతుంది కామెడీ సీన్స్. యోగి బాబు గారి దగ్గర నేను యోగి బాబు గారి అన్నకే చాలా అభిమాని, ఎందుకంటే యోగి బాబు గారితో నేను కలిసి యాక్టింగ్ కూడా చేశాను ఒక సినిమాలో. ఆయన చాలా వ్యక్తిగతానికి కూడా చాలా అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో హ్యాపీ సినిమా మాత్రం పర్వాలేదు. ఇంత తమిళు మల్మూర్తి, రాజకుమారు చాలామంది ఉన్నారు. సో ఓవరాల్ సినిమా మాత్రం పర్లేదు, కానీ ఇంకా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ వల్ల కొంచెం అక్కడక్కడ ఉంటుంది. కొద్ది రోజులు మాత్రం ప్రేక్షకులకు అల్లరి వస్తుంది సినిమా మాత్రం. ఎక్కడ కంపేర్ చేస్తే ఇది ఓకే ఉందా? ఏంటి లాస్ట్ మూవీస్ రెండు అంటే అంత రీచ్ అవ్వలే కదా ఈ మూవీ కంపేర్? ఇది పర్వాలేదు, దానికంటే మాత్రం లాస్ట్ మూవీ కంటే పర్వాలేదు, కానీ కొన్ని సీన్స్ వల్ల కొద్దిగా ఇబ్బంది పడింది సినిమా. కొన్ని సీన్స్ వల్ల బాధపడింది. ఆ సీన్స్ ఎందుకు పెట్టారు, అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ పెట్టడం వల్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా కలపాలి, మ్యూజిక్ కూడా లేపాలి, ఎమోషన్ ఆర్టిస్ట్ సరిపోట్లా. ఇప్పుడు లేటెస్ట్గా సినిమా రంగం చాలా హైప్లో ఉంది కాబట్టి హైప్లో తీసుకెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు సీనియర్ నటులు వాళ్ళు. వాళ్ళు మనం పుట్ల హీరోలు చేసినప్పుడు అటువంటి హీరోలు ఉన్నారు దాంట్లో, వాళ్ళకి ఆ హీరోలకి ఆ సినిమాలో పెట్టారంటే చాలా ఫుల్ పవర్ ఉండాలి. ఇంకా అంటే చాలా కాంబినేషన్, రేర్ కాంబినేషన్ ఉంది. అంటే రమ్యకృష్ణ గారు, రజనీకాంత్ గారు చాలా సంవత్సరాల తర్వాత చేశారు కదా. అసలు వాళ్ళిద్దరిని చూసినప్పుడు నేను చాలా హ్యాపీకి ఫీల్ అయ్యా, ఎందుకంటే వాళ్ళిద్దరిని హీరో హీరోయిన్ చూసినప్పుడు, డాన్స్ చేసినప్పుడే చూసాం, మెగాస్టార్తో చేసినప్పుడు కానీ బాలయ్యబాబు గారు చేసినప్పుడు కానీ. ఏంటి మన చిన్న ఆర్టిస్టుల వాళ్ళు, అసలు వాళ్ళ కళని తీసుకొచ్చిందే వాళ్ళు కదా, పొయ్యే కళని పైకి లేపి ఇలా చూస్తున్నామంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో అటువంటి స్టోరీ మాత్రం బాగానే ఉంది, బాగా మంచి స్టోరీ అది, వాళ్ళకి తగ్గ స్టోరీయే, కానీ దాని కనుక సీన్స్ మాత్రం కలపాలి. సో అక్కడే ఒకరొంత మైనస్, ఎందుకంటే డైరెక్టర్ గారు కొంచెం డల్ అయినట్టు అనిపించింది. సో రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకోటి రజనీకాంత్ గారిని ఫాదర్గా కాకుండా హీరోగానే చూడాలి, ఎందుకంటే ఇండియాలో ఆయన డిజైన్ చేస్తే రజనీకాంత్ గారు 20 సంవత్సరాలు కనపడే ఏకాగ్రతంగా ఒక ఏకాగ్రత రజనీకాంత్ మాత్రమే డిజైన్ చేసి హీరో కనిపిస్తారు, ఇంకెవరు కనిపించరు. ఆ స్కోప్ మాత్రం రజనీకాంత్కి మాత్రమే ఉంది. రజనీ సార్ యాక్షన్ స్టైల్ ఎలా ఉంటుంది? సో సూపర్ అని చెప్పుకోవచ్చు. రజనీకాంత్ స్టైల్ మాత్రం ఆయన స్టైల్ని ఎవరు క్యాచ్ చేయలేరు. ఆయన ఇంకొక 10 సినిమాలు కూడా చేయగలరా హీరోగా, ఎందుకంటే ఆయన యొక్క ముత్తు ఇకపోతే భాష ఇవన్నీ కూడా చూసి మనం పెరిగినాం కాబట్టి. సో ఆ స్టైల్లో ఉన్నాడు రజనీకాంత్, ఎక్కడ తగ్గలేదు. స్టోరీ వైజ్ కూడా చూడకుండా అందరినీ ఫ్యాన్ ఇండియాగా చూడొచ్చు, లోపలికి పోతే ప్యాన్ ఇండియా మూవీలు అనుకుంటారు ప్రతి ఒక్కరు బయటకు వచ్చేటప్పుడు. ఇది ప్యాన్ ఇండియా కూడా ఉందిరా స్వామి, క్యారెక్టర్స్ బాగానే ఉన్నాయి, వాళ్ళకి కలపాల్సిన సీన్స్ కలపాలి, వాళ్ళని ఎలా వాడాలి వాట్ ఈస్ దిస్ వర్క్, వాళ్ళ చేత వర్క్ ఎలా చేయించాలి అనేది డైరెక్టర్ కొంచెం ఎక్కడో చిన్న పాయింట్లో మిస్ అయినట్టు అనిపించింది. సో ఓవరాల్ సినిమా మాత్రం చాలా బాగుంది. సో రావడం సినిమా మనం కూడా 15 రావడం హైలైట్. సో థ్యాంక్ యూ. మూవీ హైలైట్స్ ఏమైనా ఉంటాయి? మూవీ అదే, ఇంకా మూవీ హైలైట్స్ ఏంటంటే తమన్నా మేడం డాన్సు ఇప్పుడు హైలైట్, ఇక నా రజనీకాంత్ స్టైల్ హైలైట్స్, ఇంకా అందరు హీరోలు ఒక వాళ్ళలో ఎవరు హీరోలు వాళ్ళ యొక్క పీరియడ్లో వెళ్ళడం అనేది హైలైట్. సో థ్యాంక్.